ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి దేవులందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వారాహి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో ఈరోజు పంచమి కదండి పంచమి రోజున చేయవలసిన పూజలు కానివ్వండి విశేషంగా కోరికలు నెరవేర్చే పరిహారాలు కానివ్వండి అప్పులు బాధను తీర్చే అమ్మవారికి ఏం చేయాలి అనేది కూడా నేను మన ప్రీవియస్ వీడియోస్లో వచ్చి పోస్ట్ చేస్తున్నాను వీటన్ని కూడా ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారిని తలుచుకుంటే నెరవేరుతాయంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి అమ్మవారి ఉగ్ర రూపం అనేది అంత ఎంతోమందికి భయాన్ని కలిగిస్తుందే కానీ అమ్మవారు ఎంతో కరుణ కలావిడ అమ్మాని పిలిస్తే కరిగిపోయావిడ నిజంగా అలాంటి అమ్మవారు మనకు ఉగ్ర రూపానికి దాల్చింది అంటే అది శత్రు నాశనాన్ని చేయటం చెడును అంతం చేయడానికి తప్పితే మంచి మంచిని నిలపడానికి భక్తులను కరుణించడానికి అమ్మవారు ఎప్పుడూ ముందుంటారు అలాగా భక్తులను కోరికలను కూడా అమ్మవారు అడిగిన వెంటనే నెరవేరుస్తున్నారు సమస్యల్లో ఉంటే తీరుస్తున్నారు ఎంతో మందికి ఎన్నో మిరాకల్స్ అనేది కూడా జరిపించారు ఫ్రెండ్స్ అలాగా ఈరోజు పంచమి రోజున నేను టెంపుల్కి అనేది వెళ్ళాను వారాహి అమ్మ దగ్గరకి మా ఇంటికి దగ్గరలో ఉండగా ఒక దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను అది ఒక పొలాల్లో ఉంటుందన్నమాట కొంచెం మా ఇంటికి దూరమేను బస్సులో వెళ్ళాలి వెళ్ళి అక్కడ జనం విపరీతమైన జనం ఫ్రెండ్స్ ఆ జనంలో అంత జనం ఎండ అయినా కానీ అమ్మవారి మీద భక్తితో అందరూ వచ్చి అక్కడ దీపాలు పెట్టడం కానివ్వండి అమ్మవారిని దర్శించుకోవటం కానీ జరుగుతూ ఉంది అక్కడ హోమం ప్రతి నెల నెల ఈ పంచమి రోజున హోమం అనేది చేస్తారు ఫ్రెండ్స్ ఎంతో విశేషంగా అమ్మవారిని ఆ నామాన్ని మంత్రాలు అవన్నీ ఉచ్చరిస్తూ ఉంటే ఒక అతనికి కూడా అక్కడ అమ్మవారు ఒంట్లోకి వచ్చారనమాట అమ్మవారి ఉగ్ర రూపం దాల్చి ఆ హోమం వైపే ఉర్రూకులతో ఎక్కువ ఆవేశంగా అమ్మవారు ఆ హోమం వైపే చూస్తూ అమ్మవారు ఆ భయం ఏమంటారు ఆ హోమం అంటే పూజలు అన్నీ చేస్తున్నారు కదా అలాగా అమ్మవారు రావటం అనేది చాలా విశేషం అది నేను ఈరోజు చూశాను ఆ హోమం క్లిప్పింగ్ కూడా మీకైతే మీకు ఒక చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను అనమాట అమ్మవారు ఒంట్లోకి వచ్చింది అది మాత్రం నేను తీయలేదు ఏమంటే అది పెట్టచ్చో పెట్టకూడదో లేకపోతే ఏదైనా అనుకుంటారో వాళ్ళు తీసేవాళ్ళు ఇదంతా పెట్టకూడదమ్మా అనుకుంటారని నేనైతే తీయలేదు కానీ నిజంగా నాకు షాక్ అయింది చాలాసేపు అండి ఒక టెన్ మినిట్స్ వరకు అమ్మవారు దిగనే లేదు తర్వాత ఆయనకి పసుపు నీళ్ళు తాగిచ్చిన తర్వాత కూడా చాలాసేపు వరకు దిగలేదు అమ్మవారి ఉగ్రరూపంలో అలాగే హోమం వైపే చూస్తూ ఉన్నారనమాట ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది సంతోషంగా కూడా ఉండింది ఎందువల్లంటే అంత మంచిగా హోమం అన్ని చేపిస్తూ పూజలు చేస్తూ ఉంటే అమ్మవారు కర్ణించకుండా ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అంతేకాకుండా అంత ఎండలో ఆ పొలాల్లో చాలా దూరం మెయిన్ రోడ్ నుంచి కూడా అయినా ఎంత మంది భక్తులు నడిచి వస్తా బస్సులు ఆటోలు బైకుల్లో కూడా వచ్చి ఇక్కడ చూడండి బియ్యం పోసి కొబ్బరి కొబ్బరి కొబ్బరికాయలు దీపం అనమాట ప్రతి ఒక్కరూ పెడుతున్నారు పంచిమి రోజున విశేషంగా కొబ్బరికాయ దీపం అనేది అమ్మవారికి ఇప్ప నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిదంట సో అందరూ ఇక్కడ పూజ చేసుకొని అమ్మవారిని దర్శించి వస్తారు ఇక్కడ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఈ అమ్మవారు చిన్న విగ్రహం అనేది ఉంటే ఒక కాల గట్టి మీద అనేది పూజించుకునే వాళ్ళు అనమాట అక్కడ అమ్మవారు వేరే వాళ్ళకి కళ్ళకి వచ్చి నా మా అక్క ఇక్కడ ఉంది మా అక్క ప్లేస్ ఇది నన్ను పలాన్ దగ్గర పెట్టండి అని చెప్పి అమ్మవారి కళ్ళలోకి వచ్చి చెప్పి ఈ దారి కూడా అంటే ఇప్పుడు ఎక్కడైతే ప్రతిష్ఠించున్నారు అమ్మవారిని అక్కడికి దారి కూడా అమ్మవారే చూపించారంట ఫ్రెండ్స్ ఈ అమ్మవారికి చక్కగా అలంకారం అయితే చేశారు మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి రూపం అనేది తెచ్చుకుంటాం కదా అలా అయితే పెట్టున్నారనమాట అంటే ఆ ఉగ్ర రూపాన్ని మరిచి అమ్మవారికి మంచిగా అందరు తెచ్చిన పువ్వులతో చక్కగా అలంకారం చేసి పెట్టున్నారు చాలా సంతోషంగా ఉన్నింది అమ్మవారిని దర్శించి అట్లాగా అమ్మవారు ఒంట్లోకి హోమం చేస్తుంటే ఒంట్లోకి రావడం అనేది కూడా చాలా విశేషం నాకైతే చాలా భక్తిగా అమ్మ ఇట్లాగా నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి నేను దర్శించినప్పుడు ఇలాంటి అద్భుతం నాకు చూపించావు అని కూడా నాకు చాలా ఆశ్చర్యంగా సంతోషం వేసింది అలాగే మెయిన్ రోడ్ నుంచి కొద్ది దూరం నడిచి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారిలో నేను అనుకుంటూ వెళ్ళా అమ్మ చాలా రోజు ఫస్ట్ ఫస్ట్ నీ దగ్గరకు వస్తున్నాను ఒత్తి చేతులతో ఏం బాగుంటుంది తల్లి అని చెప్పి నేను ఎర్ర పండ్లు తర్వాత ఎర్ర కస్తూరి పూలు కొనుక్కొని వెళ్ళాను అనమాట నీ కోసమే తీసుకొస్తున్నాను తల్లి ఒట్టి చేతులతో రాకుండా నిన్ను చూడటానికి ఇవి తీసుకొస్తున్నాను స్వీకరించాను అనమాట అక్కడ అందరూ వాళ్ళు వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు కానివ్వండి గెనిసిగడ్డలు అవన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ పెట్టి తిరిగి ఇచ్చేస్తున్నారు నేను చాలాసేపు నిలుచుకున్నాను నేను అడగలేదు కానీ చాలాసేపు నిల్చుకున్నా నాకు మాత్రం తిరిగి అట్టి ఇవ్వలేదంటే అమ్మవారు స్వీకరించారు అని నాకు అనిపించింది అంటే నేను అనుకున్నాను కదా నీ కోసమే తల్లి నేను తీసుకొస్తున్నాను ఒట్టి చేతి ఎలా వచ్చేది అని అలాంటప్పుడు అందరికీ వాళ్ళు వాళ్ళు తెచ్చిన నిమ్మకాయలు అట్టిపండ్లు గెనిసిగడ్లు వేరుశెనగలు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అక్కడ పూజ చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ నాకు మాత్రం నేను ఎంతోసేపు అక్కడే నిల్చున్నాను నాకు మాత్రం తిరిగి ఇవ్వాల అంటే అమ్మవారు స్వీకరించారు అని నాకు అనిపించింది నిజంగా ఇది ఒక ఈరోజు పంచమి రోజు అమ్మవారి దర్శనం అనేది నాకు మంచిగా జరిగింది అమ్మవారు ఇలా నన్ను అనుగ్రహించారు అని కూడా నాకు అనిపించింది అనమాట అనుకున్న వెంటనే నెరవేరుస్తారు అనుకున్న వెంటనే అమ్మవారు తీరుస్తారు అంటానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు నాకు జరిగిన ఈ రోజు అమ్మవారు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను వారాహి మాతకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ వీడియో ఈ హోమం వీడియో మీకు నచ్చింది ఈ రోజు ఈ పంచమి రోజున ఈ హోమం దర్శనం ఇదంతా మీకు నచ్చింది మీకు ఆ అదృష్టం కల్పించాను అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు సెలవు సర్వేజన నా సుఖినో భవంతు జై వారాహిమత జై సాయిరా